అందరికీ నమస్కారమండి ఈ నెలలో ఈ వారము మీకు ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలనుకుంటున్నారా మీ సమస్యలకు మీ ఆర్థిక ఇబ్బందులకు పరిష్కారాల కోసం వెతుకుతున్నారా అయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తరువాత ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి తద్వారా మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి సమస్యల నుండి కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మీకు ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడేందుకు మేము మీకు పరిష్కారమును కూడా ఇస్తున్నాము కనుక ఈ పరిష్కారమును చేయడం వలన మీకు ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడే అవకాశము మీకు లభిస్తున్నది కావున తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి తద్వారా మీ జీవితంలో మీకు అన్నింట విజయాలే ప్రాప్తిస్తాయి తులారాశి అయినటువంటి మీకు ఈ వారము సెప్టెంబర్ పద్నాలుగు నుండి సెప్టెంబర్ ఇరవై వరకు ఎలా ఉండబోతుంది ముందుగానే తెలుసుకొని మీకు రాబోతున్నటువంటి సమస్యలకు చిన్న పరిష్కారాలతో ఆ సమస్యలను ఎలా అధగమించాలో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి తులారాశిలో వారైనటువంటి మీకు వృత్తి మరియు వ్యాపార రంగాల్లో ఉంటే మీరు విజయాన్ని సాధిస్తారు నిరుద్యోగులకు అయితే ఉద్యోగాలు పొందే అవకాశం కూడా ఉన్నది ఉద్యోగస్తులకైతే మీరు చేస్తున్న పనికి మీ కృషికి మీ యొక్క ఉన్నతాధికారుల వద్ద మీకు మంచి స్థానము లభిస్తున్నది మీ యొక్క తోటి సహోద్యోగులు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు మీరు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు తద్వారా కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ దర్శనము చేస్తారు ఖర్చులను అదుపులో ఉంచుకోవటం చాలా మంచిది తొందరపడి ఎవ్వరిని తిట్టకూడదు విద్యార్థులకైతే చాలా మంచిది అని కూడా చెప్పవచ్చు మీరు ఒకవేళ రుణం తీసుకోవాలనుకుంటున్న లేదా ఎవరికైనా అప్పులు ఇవ్వాలి అనుకుంటే కొంచెం ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది మీరు కనుక దత్తాత్రేయ దర్శనము చేస్తే మీకున్నటువంటి మీకు రాబోయేటువంటి విపత్తుల నుండి బయటపడే అవకాశము ఉన్నది తద్వారా మీ జీవితం ఆనందమయము అవుతుంది ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇంకా మీరు కనుక రోజు ఇలాగ చేస్తూ ఉంటే మీకు మంచి ఫలితములు ఉంటాయి అలాగే మీకు ఉన్నటువంటి అన్ని ఆర్థిక ఇబ్బందులు కుటుంబపరమైనటువంటి సమస్యల నుండి కూడా మీకు మార్గము సులువుగా దొరుకుతుంది పరిష్కారంని తప్పకుండా చేయవలను కొత్త విషయాలు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం వలన మాత్రమే మీకు ఉన్నటువంటి సమస్యలకు దూరం చేసే పరిష్కారము మీకు సకాలములో అందుతుంది